కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు అధిగమించేటువంటి నెట్వర్క్ అంతే వేగంగా ఇంప్లిమెంట్ చేయాలి ప్రభుత్వం ఇప్పుడు ఒక రైలు స్టేషన్ మార్చింది అనుకోండి అంటే స్టేషన్ని రెనోవేట్ చేశారనుకోండి అందులో కొత్తగా ఎస్కలేటర్లు పెట్టారు కొత్తగా లిఫ్ట్లు పెట్టారు అవి తెలియదు అప్పుడు ఏం చేస్తాం మనం ఓ మనిషిని పెడతాం లిఫ్ట్ దగ్గర ఎస్కలేటర్ దగ్గర ఒక మనిషిని పెడతాం అలవాటు పడేదాకా కదా ఇప్పుడు రైల్వే స్టేషన్లో ఇదివరకు కుట్టి మెట్లు ఎక్కాలా లేదా పట్టాలు దాటెళ్ళాలి అలా కాకుండా ఇప్పుడు ఎస్కలేటర్లు లిఫ్ట్లు పెట్టారు ఏం చేస్తున్నారు అక్కడ ఒక మనిషిని పెడుతున్నారు లేకపోతే కింద పడ్డటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి టెక్నాలజీ వాడేటువంటి సందర్భంలో ఇదే పెద్ద అంశం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్ళని డెవలప్ చేయాలనుకుంది వెరీ గుడ్ నాడు నేడు కింద బాగు అనుకుంది వెరీ గుడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చాలనుకుంది వెరీ గుడ్ దానికి అనుగుణంగా వ్యవస్థ చేయకపోతే ఇప్పుడు మనకు పక్కన ఈ బాక్స్లో కనబడుతున్నటువంటి విజువల్ టీచర్లు మొన్న చెప్పినటువంటి దాంట్లో ఇదే అతిపెద్దదైనటువంటి సమస్య దాంట్లో వాళ్ళ నాయకులు వచ్చేటప్పటికి అసలు ఈ వ్యవస్థ వద్దన్నారు అది సాధారణంగా ఆ మాట అంటే అన్న కొంత వేరే మార్పు వస్తుంది బట్ అసలు అంశం ఏంటి వాళ్ళు ఇప్పుడు నెట్ ఉండదు స్కూల్లో నెట్ పని చేయదు స్కూళ్ళు రోడ్డు పక్కన ఉంటే కనుక అనేక మంది అక్కడే వాడుతుంటారు కాబట్టి ఫోన్ వాళ్ళ ఫోన్ డేటానే వాడాలి అక్కడ ఆ టైంలో పది మంది ఫోన్లు వాడుతుంటే డేటా పనిచేయదు అప్లోడ్ కావు యాప్లు అక్కడ లోపం యాప్ల తయారీ దగ్గరుందా యాప్ల మెయింటెనెన్స్ దగ్గర ఉందా ఇది ఆలోచించాలి నెంబర్ వన్ రెండవది స్కూళ్ళకి వైఫై అన్నా ఇవ్వాలి ఇంటర్నెట్ అన్న ఇవ్వాలి లేకపోతే కనుక వాళ్ళు అప్లోడ్ చేయడానికే టైం సరిపోతుంటుంది ఇప్పుడు ఎక్కడ ఎందుకు మనకి ఐఆర్సీటీసీ కానీ ఈ బుక్ మై షో కానీ ఈ యాప్స్ ఉంటాయి చూడండి ఎంత వేగంగా క్యారీ అవుతాయో అదే ప్రభుత్వానికి సంబంధించిన ఏ యాప్ చూసినా పెద్ద తలనొప్పి నొప్పి అంటే ఐఆర్సీటీసీ కూడా ప్రభుత్వం కానీ మెయింటెనెన్స్ ప్రైవేట్ గవర్నమెంట్ యాప్లకి వచ్చినప్పుడు మనం ఈగడుతుంటాం కార్పొరేషన్కి డబ్బులు కానీ ఏడు విచ్చుకు తింటాయి అనమాట ఒకటి రెండు సార్లు పెట్టుకోవాలి మూడోసారికి కానీ సెట్ కావు కొంతమందికి ఎవరికైనా అవుతనే తెలియదు నేను వైఫై పెట్టుకుని ఉన్నటువంటి చోటు చేస్తుంటేనే బిల్లులకి ఇబ్బంది అవుతూ ఉంటుంది బట్ అట్లాగని నేను వదిలేయట్లేదు అట్లాగే అక్కడ టీచర్లు కూడా వదలాలనుకోవట్లేదు దాన్ని సెట్ చేయాలని కోరుకుంటున్నారు అట్లాగే వాళ్ళ నెత్తిన భారాన్ని తగ్గించాలనుకుంటున్నారు అందులో తప్పులేదు యాప్లు ఈజీగా రన్నింగ్లోకి వస్తే వెంటనే అవుతుంది అది అవ్వాలి అంటే బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారు త్వరగా డెసిషన్ తీసుకుని ప్రతి స్కూల్కి ఒక ఇంటర్నెట్ ఇవ్వడం పెద్ద కష్టం కాదే ఏడు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు పెడితే వచ్చేస్తాయి ప్రభుత్వానికి సంబంధించిన ఫైబర్ నెట్ పోనీ అది వదిలేసి అక్కడ యాక్టో గిక్టో ఏదో వెయ్యి రూపాయలు ప్రతి స్కూల్కి శాంక్షన్ చేస్తున్నాం అంటే వాళ్లే పెట్టుకుంటారు ఈజీగా అయిపోయేటువంటి పనికి అనవసరమైనటువంటి సమస్యను సృష్టించుకుంటున్నారు ఒక్కసారి ఆలోచించుకుని సరిచేయాల్సిన అవసరం అయితే ఉంది